ఎన్నికలు వస్తున్నాయి. పోలింగ్ రోజు పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఓటేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్ మదిలో లక్షల కొద్ది ఆలోచనలు. అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేశారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఏం చేస్తారు, ఎవరికి ఓటేస్తే నాకేమొస్తుంది, ఇలాగే సాగుతోంది ఓటర్ ఆలోచన. అయితే ఓటర్కి ఆలోచించుకునే అవకాశం లేకుండా వరాలవాన కురిపిస్తున్నారు ప్రభుత్వాధినేతలు. ఈ పవర్ గేమ్లో ప్రతిపక్షాలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అడగని వాడిదే పాపం అన్నట్లు హామీలిచ్చేస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో సాగుతున్న రాజకీయం దేశాభివృద్ధికి దోహదం చేస్తుందా? ప్రజాసేవ చేయటానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు సమాధానంగా ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల నోట వచ్చే తక్షణ సమాధానం. ఏమాత్రం తడుముకోకుండా, ఎలాంటి బెరుకు లేకుండా ఉత్సాహంగా చెబుతారు మన నాయకులు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు దూరంగా ఎక్కడో రాజధానిలో కూర్చొని ప్రజాసేవ చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇదే పరిస్థితి. నిఖార్సుగా నిజంగా చెప్పాలంటే నాయకులు ఏదో చేస్తారని, ఏదో చేయాలని ప్రజలు ఆశించటం లేదు. అందుకే నగదు బదిలీ పథకం మాదిరిగా ప్రజల అకౌంట్లలోకి సొమ్మొచ్చి పడే స్కీములకు గిరాకీ పెరిగిందిప్పుడు. ప్రజలు కట్టిన సొమ్ముతో పాటు ప్రజల భవిష్యత్తును అడ్డం పెట్టి నాయకులు తెచ్చే అప్పులతోనే పాలన సాగుతోంది. నాయకులు కొత్తగా ఆకాశంలో నుంచి సంపద సృష్టించిన వైనం ప్రపంచంలో ఎక్కడా లేదు. జాతీయ అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా పాలకులు తీసుకునే నిర్ణయాల వల్లనే సంపద పెరగడం, ప్రజలు అభివృద్ధి చెందడం లాంటివి జరుగుతున్నాయి. మన దేశంలో పాలకులు ప్రజల బాగోగులు గురించి కాకుండా తమ బాగు గురించే ఆలోచిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు స్వర్గం చూపించి పవర్లోకి రాగానే బోడి మల్లనల మాదిరిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ తరహా రాజకీయానికి తెరవేస్తోంది దేశ ప్రజానీకం. అంతకుముందు కూడా ఉచిత పథకాలు, నగదు బదిలీలు, సంక్షేమ కార్యక్రమాల లాంటివి ఉన్నా ఇటీవలే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు దుమ్మురేపాయి. ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నాయి సర్వేలు. ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెడితే ప్రజలు ఆదరిస్తారనే సంకేతాల్ని దేశంలో పార్టీలకు చేరవేసింది టీఆర్ఎస్ జైత్రయాత్ర. దీంతో మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఇదే బాట పట్టాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుకు ఆద్యుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు సైతం సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు, వికలాంగులకిచ్చే పింఛన్లను 1,000 రూపాయలకు పెంచారు. ఇటీవల వాటిని 2,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి బకాయితో కలిపి ఫిబ్రవరి నుంచి నెలకు 2,000 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు నేరుగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పసుపు కుంకుమ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు చూడండి, 94 లక్షల మందికి 9,400 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మీకు ఇస్తున్నారు. ఈరోజు దీనికి నా దగ్గర డబ్బులు లేకపోయినా వచ్చే ఆదాయంలో మీకు ఇస్తున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖున మొదటి చెక్కు డేట్ వేసి 2,500 ఇస్తాం. మార్చి 8న 3,800 ఇస్తాం, 500 ఇస్తాం. ఏప్రిల్ 5న 4,000 రూపాయలు ఇస్తాం. ఎవరి దగ్గరికి మీరు పోయే పని లేదు, ఆ చెక్కులు మీ దగ్గర ఉంటాయి. ఆ డేట్ లో బ్యాంకులో వేసి మీరు డబ్బులు తీసుకునే హక్కు మీకు ఇస్తున్నానని చెప్పి మరొక్కసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆర్థికంగా ఇబ్బందులున్నా 1,50,000 లోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేసింది. ఈ నిధుల్ని రైతులకు వంతుల వారీగా చెల్లిస్తోంది. ఇప్పటికే 3 విడతలు చెల్లించారు. మిగిలిన 2 విడతల మొత్తాన్ని ఒకేసారి ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం, పింఛన్ల పెంపుతో పాటు ఉద్యోగులకు డీఏ ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. రైతులకు సాయం చేసేందుకు రైతుబంధు తరహాలో మరో పథకాన్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వచ్చిన చోట గంటల వ్యవధిలోనే వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీకి గట్టి పట్టున్న ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రుణమాఫీయేనని కమలనాథులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో లభించిన విజయంతో తాము అధికారంలోకి వస్తే దేశమంతటా రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా పథకాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
మిగతా రాష్ట్రాలు కూడా దీనిపై అధ్యయనం చేస్తున్నాయి. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, అసోం వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించేశాయి. యూపీలోనూ 11,000 కోట్ల విలువైన వ్యవసాయ రుణాల్ని మాఫీ చేశారు. ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా పార్టీలు చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు మేలు జరుగుతోంది. ఉత్పత్తి హామీలు కాకుండా నేరుగా ప్రజల అకౌంట్లలోనే డబ్బులు వచ్చి పడుతున్నాయి. దీంతో ప్రజలు కూడా తమకు అండగా నిలిచిన పార్టీలను ఆదరిస్తున్నారు. సెంటర్ అయినా స్టేట్ అయినా బడ్జెట్ వేస్తే 100,000 కోట్ల రూపాయల పైమాటే. ఇదంతా ప్రజల కోసమే అయినా అందులో ప్రజలకు దక్కేదేమీ ఉండదు. పైగా రకరకాల పనుల పేరుతో నడ్డి విరిగేలా వడ్డింపులు. ముడిచమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్ ధర తగ్గదు. సంపద పెరుగుతున్నా 50% ప్రజలకు దక్కాల్సింది 9 మంది దగ్గరే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు కాస్త అండగా నిలుస్తోన్నాయి సంక్షేమ పథకాలే. పాలకులు చివరి 6 నెలల్లో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తూ అధికారంలో ఉన్నవాళ్లు పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టే రాబిన్హుడ్ తరహాలో ఉండాలని ప్రజలు భావిస్తారు. కానీ దేశంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. దేశంలో సహజ వనరుల్ని పెద్దలకు దోచిపెట్టేందుకు పాలకులు చెమటోడ్చి పనిచేస్తున్నారు. కేంద్రంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా తమిళనాడులో పరిస్థితి మొదట్నుంచి కొంత భిన్నం. సినిమాల ప్రభావం కావచ్చు, తమిళ్ సెంటిమెంట్ కావచ్చు, తమిళ పాలకుల్లో మెజారిటీ నేతలు రాబిన్హుడ్ తరహా. పెద్దల్ని కొట్టినా కొట్టకపోయినా పేదల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాల్ని తీసుకొచ్చారు. కలర్ టీవీలు, మిక్సీలు, ల్యాప్టాప్లు, సైకిళ్లతో పాటు అనేక వస్తువుల్ని ఉచితంగా అందించే కార్యక్రమాల్ని అమలు చేశారు. పేదలకు అన్నం పెట్టేందుకు జై సర్కార్ ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్ల కాన్సెప్ట్ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం పథకం ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. పేదలకు జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రూపాయికే కిలో బియ్యం లాంటి స్కీమ్స్ కాంగ్రెస్కు మరోసారి అధికారాన్ని కట్టబెట్టాయి. ఏపీ 2గా విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు పోటాపోటీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. పేర్లు వేర్వేరు కావచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణకున్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా కేసీఆర్ సంక్షేమ పథకాల్ని కొత్త పుంతలు తొక్కించారు. ప్రతి ఒక్కరికి ఒకటి అన్నట్లు అన్ని వర్గాలకు అందేలా స్కీములు అమలు చేస్తున్నారు. అన్నదాతలకు రైతు బంధు కింద పెట్టుబడి సాయం, 5 లక్షల రూపాయల బీమా అందిస్తున్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద ఆడపిల్లలకు 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నారు. గర్భిణులకు కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కాక గొర్రెలు, బర్రెల పంపిణీ, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తూ తెలంగాణను సంక్షేమానికే కేరాఫ్గా మార్చేశారు. ఆర్థిక సమస్యలు, ద్రవ్యలోటు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని భారీగానే అమలు చేస్తోంది. అన్ని వర్గాలను కవర్ చేసేలా టీడీపీ సర్కార్ పథకాలు ప్రకటించింది. పేదలకు గృహ నిర్మాణం విషయంలో ఏపీ ముందంజలో ఉంది. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ల పేరుతో అన్ని వర్గాలకు కానుకలిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదలకు ఉచిత వైద్యం, నిరుద్యోగ భృతి, ఆరోగ్య రక్ష, తక్కువ ధరకు ఆహారం అందించే అన్న క్యాంటీన్లు లాంటి స్కీముల్ని నడుపుతోంది. వీటన్నింటితో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ పరికరాల కొనుగోలులో రాయితీలు అందిస్తోంది. తాజాగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజుకే మీరు చూస్తే 8,640 కోట్లు పసుపు కుంకుమ ఓట్లో ఇచ్చాం, 2,500 కోట్లు వడ్డీ లేని రుణం ఇచ్చాం, మొత్తం 11,118 కోట్ల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్క వడ్డీ లేని బ్యాంకు రుణాలు చూస్తే 67,500 కోట్లు మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు నెంబర్ పెరిగింది, 94 లక్షల మంది అయ్యారు. ఇంకొక 6 లక్షలైతే ముచ్చటగా 1 కోటి మెంబర్లుండే ఏకైక వ్యవస్థ 1 కోటి సైన్యం ఈ అన్నకి. దేశంలో కొంతమంది బడాబాబులు విదేశాల్లో దాచిన నల్లధనం 1,000 కోట్ల రూపాయలు ఉందని, తాను అధికారంలోకి వస్తే అదంతా దేశానికి తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 0 అమౌంట్తో అకౌంట్ తెరిచేందుకు జనధన్ పథకాన్ని తీసుకొచ్చారు. జనధన్ కింద పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అలాంటిదేమీ లేకపోగా నోట్ల రద్దుతో ప్రజలకు 100,000 వోల్ట్ల షాక్ ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి పరాజయాలు ఎదుర్కోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా ప్రజలకు లబ్ధి పొందేలా స్కీములు ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయని కేంద్రం చెప్పినా అలాంటిదేమీ జరగలేదు.
అప్పటికే ఉన్న రేట్లపై జీఎస్టీ బాధుడు పడడంతో ధరలు పెరిగిపోయాయి. పేదలు ఉపయోగించే వస్తువులపైన 18% జీఎస్టీ ఉండడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఈ విషయం గురించి మోడీ సర్కార్ ఇటీవల కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించి వాటిని వేరే స్లాబ్లోనికి తీసుకొచ్చింది. జీఎస్టీ వ్యాపార పరిమితిని కూడా 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచింది. రానున్న బడ్జెట్లో ఉద్యోగులకు మేలు చేసేలా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచాక 4.5 ఏళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మళ్లీ గెలవాలంటే చివరి 6 నెలల్లో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని పార్టీలు భావిస్తున్నాయి. ఇది కొంతవరకు శుభపరిణామం. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూపాయిలో లబ్దిదారులకు చేరుతోంది 20 పైసలేనంటూ ప్రభుత్వాధినేతగా కుండబద్దలు కొట్టారు రాజీవ్ గాంధీ. ప్రభుత్వం ఖర్చు పెట్టే రూపాయిలో 80 పైసలు కాంట్రాక్టర్లు, దళారులు, లంచగొండులు అధికారుల జేబుల్లోకే పోతోంది. టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత పరిస్థితులు మారాయి. పేదల పేరుతో వివిధ రకాల ఖర్చులు చేయడం కంటే ఆ సొమ్మును నేరుగా వారికే ఇచ్చే స్కీములు రూపొందిస్తున్నాయి ప్రభుత్వాలు. సంక్షేమ పథకాల అమలుతో దేశంలో పేదరికం తగ్గు. గణతంత్రంగా అవతరించి 70వ వసంతోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. ఈ 70 ఏళ్లలో చాలా వృద్ధి సాధించినా దేశంలో ఇప్పటికీ 30% మంది దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. అభివృద్ధిని కొనసాగిస్తూనే పేదరికాన్ని తగ్గించాలనే జంట పడవల ప్రయాణాన్ని ఒడుపుగా చేస్తోంది మన పాలనా యంత్రాంగం. ఈ ప్రయాణంలో అక్కడక్కడా కొన్ని అనుకోని అడ్డంకులు ఎదురైనా ఎప్పటికప్పుడు సర్దుకుని పోతోంది. ఈ 70 ఏళ్లలో దేశం విస్తృతమైన సంపద సృష్టించినా అదంతా కొద్దిమంది సంపన్నుల దగ్గర పోగుబడింది. దీన జనోద్ధరణ పేరుతో పాలకులు ఇప్పటివరకు ఆడిందంతా నాటకమని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు ఏటా అమలు చేసే బడ్జెట్లు, మధ్యలో ప్రకటించే పథకాలు అన్నీ పేదల్ని ఉద్ధరించడానికే అన్నట్లు చెబుతారు పాలకులు. పేదరిక నిర్మూలన పేరుతో ఖర్చు చేస్తున్న సొమ్ములో సింహభాగం దేశంలోని కొద్దిమంది ధనవంతుల ఖజానాల్లోకి చేరుతోంది. దేశంలో 50% మంది ప్రజల సంపదంతా దేశంలోని 9 మంది సంపన్నుల వద్ద ఉందని ఇటీవలి ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు పేదలను ఉద్ధరించేందుకు డబ్బులు ఖర్చు చేయటం కంటే నేరుగా పేదలకు ఇవ్వడమే మంచిదనే భావనకు మద్దతు పెరిగింది. అందులో భాగంగానే నగదు బదిలీ స్కీములు పెరిగాయి. నగదు బదిలీ వచ్చిన తరువాత సబ్సిడీలు నేరుగా పేదలకు అందుతున్నాయి. పేదరిక నిర్మూలనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గృహాల నిర్మాణం ఊపందుకుంది. ఈ వేగం ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఉచితంగా ఇచ్చినా, రాయితీలిచ్చినా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక చిరునామా ఇచ్చే కార్యక్రమం వేగం పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం, చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకాల గురించి ప్రజల్లో ఇంకా విస్తృత ప్రచారం నిర్వహించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డోస్ బాగా ఎక్కువైందనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో 5 ఎకరాల పొలం ఉండి 2 పిల్లలున్న దంపతులకు ప్రభుత్వం ఏటా 2 లక్షల రూపాయల లబ్ధి కలిగిస్తోంది. 5 ఎకరాల పొలం ఉంటే రైతు బంధు కింద ఏటా 50,000 రూపాయలు, పిల్లలు నిరుద్యోగులై పెద్దవాళ్ల వయసు 55 ఏళ్లు దాటితే పింఛన్లు, నిరుద్యోగ భృతి కింద ప్రతీ నెల 12,000 రూపాయలు, సంవత్సరానికి 144,000 రూపాయలు, అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వచ్చే సొమ్ము 2 లక్షల రూపాయలు. ఇవి కాక 5 ఎకరాల లోపున్న కుటుంబానికి ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇళ్ళు కట్టుకునేందుకు స్థలం ఉంటే 5 లక్షల ఆర్థిక సాయం, కుమార్తె వివాహానికి 1,00,000 రూపాయల కళ్యాణలక్ష్మి పథకం, కుమారుడికి ఫీజు రియంబర్స్మెంట్, విదేశాల్లో చదువుకునేందుకు రాయితీతో రుణాలు, ఉచిత కంటి, ఇతర వైద్య పరీక్షలు, అనారోగ్యం వస్తే ఉచితంగా వైద్యం, ఇంకా కావాల్సిందే ఉంది. రైతు బంధు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి ఇలాంటివి నేరుగా అకౌంట్లో పడిపోతాయి. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, బాలింతలకు పౌష్టికాహార సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్, తక్కువ ధరకే ట్రాక్టర్లు, ట్రాక్టర్ల మీద ట్యాక్స్ తొలగింపు, KG-2 PG ఉచిత విద్య కోసం గురుకులాల ఏర్పాట్లు, హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం, ఇలాంటి పథకాలన్నీ చూసుకుంటే తెలంగాణలో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎక్కడా ఎలాంటి ఆందోళన లేకుండా ప్రభుత్వం ద్వారా 1,00,000 రూపాయల లబ్ధి పొందే స్కీములు అమలవుతున్నాయి. అదే మహిళలైతే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. దళితులు, వెనుకబడిన వర్గాల వారి కోసం ప్రత్యేక పథకాలున్నాయి. ఇవన్నీ పక్కాగా అమలైతే పేదలు ఆర్థికంగా ఎదగడానికి, నిలబడడానికి అన్ని రకాలుగా పాలకుల నుంచి అండదండలు లభిస్తున్నట్టే. ఉచిత పథకాల అమలు వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగి పన్నుల ఆదాయం తగ్గుతుందని కొంతమంది ఆర్థికవేత్తలు ఆరోపిస్తున్నారు. చేపలు వండిపెట్టడానికి బదులు చేపలు పట్టడం నేర్పే పథకాలను రూపొందిస్తే మంచిదంటున్నారు. ఈ వాదనలోనూ వాస్తవం ఉంది.
పాలకుల పథకాలన్నీ ఓటు బ్యాంకు కేంద్రంగా ఉంటున్నాయి. ప్రజలకు ఉచితంగా వైద్యం, విద్య అందిస్తే చాలని, రైతులకు మద్దతు ధర కల్పిస్తే మేలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించాలనే హితవచనాలు పాలకుల చెవిన పడటం లేదు. తాత్కాలిక తాయిలాలతో కాలం గడపడం వల్ల పేదరికం తగ్గినట్లు తాత్కాలికంగా అనిపించినా దీర్ఘకాలంలో వృద్ధి రేటుని దారుణంగా దెబ్బతీస్తుందనేది ఆర్థిక నిపుణుల హెచ్చరిక.